పరిశుద్ధుడైన దేవునామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం అనే ప్రార్థన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. నేను పాస్టర్ విజయ భాస్కర్. మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలందరూ కూడా బాగున్నారని తలంచుతూ ఉన్నాను. మరి ప్రతిరోజు కూడా మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రార్థన మనలో గొప్ప కార్యములను చేయనై ఉన్నది. ప్రార్థన మనల్ని నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. ఆయన మన మొరలకు జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. సరే, వీలైన వారు మోకరించండి. మరి కుటుంబ సమేతంగా ప్రార్థనలో కలుసుకోండి, ఏకీభవించండి. ప్రియమైన దేవుని బిడలారా, మరి అక్కడ కూర్చున్న వారందరూ కూడా అలాగే ఏకీభవించండి. అందరూ కలిసి కూర్చోనండి. వీలైన వారు మోకరించండి. మరి మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మరి విజయ భాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి వారికి కూడా మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మీ ప్రార్థన దేవుళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి, లైక్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదూ మీరందరూ? ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, దేశమునకు క్షేమమును శాంతిని మొట్టమొదట కలగజేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి సాతాను యొక్క బంధకములను, మానవుని దుష్ట కార్యములను మీరు నిర్మూలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సీ, యెహోవా షమ్మా, యెహోవా సిద్కేన్, ఏలేలాన్, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ. ఆశ్చర్యకరుడా, వందనాలయ్యా. సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. స్తోత్ర సమాధానకర్తైన దేవా, నీకు వందనాలు. పరిశుద్ధులై ఉన్న దేవా, నీకు వందనాలు. సమస్త శరీరులకు దేవుడువు, సకల ప్రాణాత్మలకు దేవుడువు. కెరూబుల శరూబుల మధ్యలో నివాసం చేసేవాడు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా రాఫా నిస్సీ షాలేం రాజా, నీకు వందనాలయ్యా. స్తుతికి పాత్రుడా, నీకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నా, ప్రార్థన వింటూ ఉన్నా, తలలు వంచి ఉన్నా బిడలందరినీ మోకరించిన వారిని సైతం మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రతి వారికి కావలసిన సమాధానమును ఈ ఉదయం వేళ దయచేయమని ఈ రోజంతట్లో పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా తోడే ఉండి నడిపించమని యేసు ప్రభువారి శ్రేష్ఠనామములు మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రతి దుష్టుని కార్యముల నుండి, అసమాధానము నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, ఆటంకములు, గొడవల నుండి, ప్రతి సాతాను యొక్క క్రియ నుండి మీరు విడుదల కలుగజేయమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడు మీరు అందుకొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రతి వారికి కుటుంబ సమేతంగా చిన్నలు పెద్దలు యవనస్తులకు నెమ్మదిని సమాధానమును కలగజేయమని అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి భయము నుండి విడుదల కలగజేయండి నాయన. ప్రతి భీతి నుండి విడుదల కలగజేయమని అడుగుతూ ఉన్నా. ఓ వెంటనే నీ ప్రభావం విడుదల మీదకి వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేమ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ మైటీ గాడ్, హల్లెలూయా. నీ కార్యాలని జరిగించమని అడుగుతూ ఉన్నాం. సమాధానకర్త, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. నిచ్చుడైన తండ్రి, నీకు వందనాలు. ఏల్షదాయ్, నీకు స్తోత్రాలు. బలమై ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ స్వరూపి, నీకు వందనాలయ్యా. పరిశుద్ధరా, నీకు వందనాలయ్యా. సర్వోన్నతురా, నీకు వందనాలయ్యా. హల్లెలూయా. యుగ యుగములకు తండ్రి ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రత్యేకమైన నీ సమాధానపు ఆత్మను, కృపను బిడల మీద, మా మీద ఉంచండి నాయన. కావలసిన ధైర్యము దయచేయండి. మరి బలహీనంగా ఉన్న వారిని సమయంలో మీరు తాకమని అడుగుతూ ఉన్నాను.
బలపరచమని అడుగుతున్నాను, నిన్ను బలపరచవాడిని నేనే అని మీరు సెలవిచ్చి ఉండగా హల్లెలూయా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. నీకు స్తోత్రం. ఎల్ సదా ఎలోహీమ్ ఎల్ ఎలాన్ యెహోవా యిరే యెహోవా రాఫా నిసే సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలయ్యా. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధురా నీకు వందనాలయ్యా. సర్వోన్నతురా నీకు స్తోత్రాలయ్యా. మంచి కాపురి నీకు వందనాలు, గొప్ప కాపురి నీకు వందనాలు, సమాధానకర్త అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిచ్చుడైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మీరు నడిపించమని అడుగుతూ ఉన్నాం. బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు అయినా స్కూల్స్ ఆఫీసెస్ కాలేజెస్ ఏ పనైతే ఆ పని నిమిత్తమై బయటికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు పరిచర్ నిమిత్తమై పరిచర్ల మీద నీ హస్తం ఉంచి నడిపించమని నీ దైవ జనులను అడుగుతూ ఉన్నాం. మరి నీ బిడ్డలందరికీ సేవా పరిచయలో తోడే ఉండండి ప్రభువా. విశ్వాసులందరినీ దర్శించి బలపరచండి. మరి బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు నీ ప్రత్యేకమైన కృప ఆవరించి మరి ట్రాఫిక్ వల్ల ఎటువంటి యాక్సిడెంట్లు ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా నీ క్షేమతను భద్రతను దయచేయమని నీ నామంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి మధ్య ప్రాచ్య దేశంలో నీ శాంతిని సమాధానమును వారికి కావాల్సిన జ్ఞానమును శక్తిని బలమును దయచేయండి. మా ఏలికల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, మా అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అందరి మీద నీ కృప, ప్రత్యేకమైన కృపను మరి నడిపించమని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం మీద నీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి వారిని నడిపించమని, వారికి కూడా కావలసిన ఆరోగ్యం, శక్తి, బలం, ఆరోగ్యం, ఆయుష్ను దయచేసి నీ కృప ద్వారా నడిపించమని అడుగుతున్నాం పరిశుద్ధాత్ముడు. మరి ఇవాళ ఉదయం ఎవరైతే సమస్యలో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. సమస్యలను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, మత్తయి సువార్త 18వ అధ్యాయం కొన్ని వచనాల ప్రకారంగా, ప్రతి బంధకములను, ఆటంకములను, అసహనమును, అసమాధానమును యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. ఈ ఉదయం వేళ విడుదలను, సమాధానం, నెమ్మది, నీ కృప, ప్రత్యేకమైన భద్రత కాబుదల దయచేసి మీరు నడిపించండి. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రత్యేకమైన దేవుని కృపాశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ దీవెనలు మాతో కూడా పంచుకోండి, మీ ప్రార్థన అవసరతలు పంచుకోండి. నేను ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుని వీళ్ళని బట్టి ప్రార్థిస్తూ ఉంటాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపా సమాధానములు మనతో కూడా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.